హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనింటి మమతా తెలుగు ఛానల్ నేను మమత ఈరోజు మీతోటి కమ్మని మురుకులు షేర్ చేయబోతున్నాను చూడండి ఇదేంటంటే ఇది ఉప్పుకున్న పిండి అనమాట బియ్య పిండే ఉప్పుకోవడం అంటే మనం వేడి నీరు చాలా మరిగించేసి ఆ తర్వాత మనం అందులో పిండి వేసేసుకోవాలన్నమాట ఇలా దాన్ని ఉప్పుకోవడం అంటారు ఎందుకు అలా చేస్తారంటే మనకి మురుకులు అనేది చాలా క్రంచి క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట అందుకు ఇలా చేస్తారు చాలా రుచిగా వస్తాయి ఇంకా మనం దీంట్లో మిన్నప్పప్పు కానీ చెన్నగపప్పు కానీ పుట్టినాల పప్పు కానీ ఏం వేయక్కర్లేదు ఈజీ వే అనమాట ఇది సింపుల్గా ఇంకా నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతాయి ఇంకా అలా ఉప్పుకోవడం అంటే అదనమాట అలా ఉప్పుకోవడం అంటే అన్ని యూజెస్ అనమాట ఇంకా ఉప్పుకున్న పిండి కొద్దిగా ఇంకా పొడిపిండి కొద్దిగా మిక్స్ చేసి అలా వాటర్ వేసి కలిపేసి పెట్టుకోవాలి ముద్దలాగా ఇంకా ఆ ముద్ద వచ్చేసి ఇలా నేను మురిపీటలో వేసాను ఇంకా వేసి అందులో ఫిల్ చేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి మురుకులు ఒత్తుకోవడమే అనమాట చూసారా ఇంకా చాలామంది పెనంలోనే అట్లా ఒత్తేసుకుంటారు పెద్దగా కానీ మేమైతే ఇలా చిన్న చిన్న మురుకులు అన్నమాట ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కొక్కటి రెండు రెండు అలా అనమాట చూరా చూరా ఉంటే అలా నచ్చదు మా ఇంట్లో ఇంకా మా పిల్లలకి ఇలానే నచ్చుతుంది అందుకే మేము ఇలాగే ఒత్తుకుంటాం చూసారా రెడీ అయిపోయాయి మురుకులు ఈజీవే అనమాట నేను ఇందులో నువ్వులు వోమ ఉప్పు కారం అంతే వేసాను ఇంకేమీ వేయలేదు చూడండి ఎంత చూర చూరగా అయిపోయాయో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మంచి మన హెయిర్కి సంబంధించిన ఆయిల్ చూపించబోతున్నాను మీకు సో దీన్ని మీ మీలో ఎంతమందికి తెలుసు ఇది ఏంటో ఇది బ్రింగ్రాజ్ ఆకులు అంటారు దీన్ని హిందీలో అయితే మనకి టీవీలో అడ్వర్టైజ్ కూడా వస్తుంది చూడండి బ్రింగరాజ్ పువ్వులు ఇది పువ్వు అనమాట సో ఇది తెలుగులో అయితే గుంట గరగరాకు ఆకు అంటారు సో మంచి హెయిర్ గ్రోత్ అనమాట ఇది మంచిగా హెయిర్ గ్రోత్ వస్తుంది ఈ ఆకులతోటి మనం ఇప్పుడు ఆయిల్ తయారు చేసుకుందాము ఇది పువ్వులు నేను చూపించేది చూడండి ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట సో ఇది మా చెట్లల్లో కొద్దిగా వస్తే ఇంక దానితోటి నేను ఆయిల్ చేస్తున్నాను మంచి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందండి ఇది మనకి టీవీలో యాడ్ కూడా వస్తుంది బ్రింగ్ పువ్వులతో చేసిన కొబ్బరి నూనె హెయిర్ గ్రోత్కి సో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని మీకు చిన్నగా చూపిస్తున్నాను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా గుంట గరగరాకు కొద్దిగా తీసుకున్నాను ఇంకా మనకు మందార్ పువ్వులు మన ఇంట్లో ఉంటే తీసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో రెండే పూచ్చాయి అందుకే నేను అలా రెండు తీసుకున్నాను డైలీ అయితే నేను దేవుడికి పెట్టేస్తాను అనమాట ఇంకా అదే చెట్టుది మందార ఆకులు మందార పువ్వులు మందారు మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇంకా ఆ తర్వాత వేశాను మంచి సుగంధం వాసన రావాలి కదా మనకి సో అందుకని దవనం వేశాను తెలంగాణలో అయితే దవనం అంటారు ఇంకా ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర సైడ్ అయితే మర్మం అంటారనమాట సో నేను దవనమే చెప్తాను ఇంకా దవనం మంచిగా సువాసన వస్తుంది దవనం వేస్తుంటే మనకి నూనె అంటే మనకి ఇంకా చాలా అంటే చాలా సుగంధ వాసన వాసన కోసమే అనమాట దవనం వేసేది చూడండి ఇంకా నేను పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను ఇది ప్యూర్ వస్తుంది కదా మనకి సో అలా గిన్నెలో వంపేసుకోవాలి మనకి ఎంత అవసరమో అంతే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ చేసి పెట్టుకోవద్దు కొద్ది కొద్దిగా నేను హాఫ్ బాటిల్ చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత దీంట్లోకి వెళ్తుంది బోల్డ్ అంతా కరివేపాకు కరేపాకు కూడా మంచిగా హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది కదా మనకి సో అందుకే కరివేపాకు వేసాను ఇంకా ఇదంతా అలోవేరా అలోవేరా అంటే అందరికీ తెలిసిందే తెలియదు కలబంద అంటారు కదా ఇంకా అందరికీ తెలిసిందే అనమాట అదైతే మంచి హెయిర్ గ్రోత్కి ఇవన్నీ ఉపయోగపడతాయి కరివేపాకు ఇంకా బ్రింగ్రాజ్ అంటే గుంటగరగరాకు ఆకులు మందార పువ్వులు ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేశాను నేను ఇంకా ఆనియన్ ఆయిల్ కూడా ఉంటుంది జుట్టు రాలిపోయి ఊడిపోతా చూడండి అది దానికి పనిచేస్తుంది ఆనియన్ తోటి అది కూడా నేను ఒకరోజు మీతో షేర్ చేస్తాను ఇదైతే సింపుల్ అనమాట చూసేయండి మరి ఇంకా ఆయిల్ అట్లా స్టవ్ పైన గిన్నెలో పెట్టేసి పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ సో అలా పెట్టేసి ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ పువ్వులు తర్వాత ఆకులు మందార ఆకులు తర్వాత దవనం దవనం అనవచ్చు మర్మం అనవచ్చు ఏదైనా అనవచ్చు మందార పువ్వులు ఆకులు ఇంకా బ్రింగ్ ఆకులు అంటే ఆకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనమాట ఆకుతోటి ఇంకా అలా మనం మరిగించుకోవాలన్నమాట ఇది ఆయిల్ని సో నా ఛానల్ మీరు చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు తొందరగా రావాలంటే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేసేయండి ఇంకా అందులో ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేసేస్తే నేను పెట్టిన వీడియోస్ మీకు తొందరగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత కలబంద కలబంద ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇంకా అది మరిగించాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మాడేదాకా మరిగించవద్దు అది మొత్తం మనకి ఆకులు ఇది కలబంద అనేది కొంచెం బ్రౌన్ బ్రౌన్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలన్నమాట సో చాలా హెల్దీ ఆయిల్ అనమాట ఇది మనకి హెయిర్కి గ్రోత్ వస్తుంది ఇంకా ఇదంతా మా చెట్లలో అండి మా ఇంట్లో మేము పండించుకున్నవి అనమాట ఇవి చూసారా ఇలా అయ్యేవారికి మనం ఆయిల్ అనేది మరికించుకోవాలి కలబంద మా ఇంట్లోనే పెంచుకుంటాం మేము ఆ గుంట గుంటగరగ రాకన్నాను కదా అది కూడా మా తోటలోనే వచ్చేసింది అది ఇంకా మందారు పూలు మా ఇంట్లో అంతా ఇంట్లోనే ఉన్నాయి చూసారా ఎంత ఈజీ కొనే పని కూడా లేదు మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇలా సిద్ధం చేసుకోవచ్చు కదా ఇంకా ఆ తర్వాత అలా చల్లారిన తర్వాత నూనె మనం వడవ కట్టుకొని ఏదన్నా గిన్నెలోకి వడ కట్టుకొని చూసారా ఇలా రావాలన్నమాట ఆ కలర్ అంతా ఇలా వచ్చేసేయాలి వైట్గా ఉండే కదా మనకు నూనె సో గ్రీన్ కలర్ వచ్చేసింది చూసారా సో ఇలా వచ్చేవారికి మనం మరిగించుకోవాలి ఇంకా దవనం కూడా మా తొట్టిలోదే ఫ్రెండ్స్ మేము పెంచుకుంటాము ఇంట్లో మాకు చాలా అంటే చాలా ఇష్టము దాన్ని సువాసన అనేది ఇంకా ఈ నూనె వచ్చేసి ఎంత సువాసన వస్తుందో మీకు తెలుసా మీకు మీరే చూడండి ఒకసారి ట్రై చేసి ఇలా మనకి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది హెయిర్ గ్రోత్కి అసలు ఎక్కడ కొన్నారు అంటారు ఆ వాసన అలా వచ్చేస్తుంది అనమాట మనము ఇంకా ఇంకొకటి ఏంటంటే ఈ ఆకు ఇదంతా ఉంది కదా మనం వడకట్టిన తర్వాత దీన్ని పడేద్దు ఫ్రెండ్స్ అస్సలు దాంట్లో కూడా మనకి ఆయిల్ అనేది ఇంకా ఉంటుంది అది ఏం చేయాలంటే మనకి తలకు పట్టించేస్తాయి మనం ఆకును కూడా మనకి ఇంకా బెనిఫిట్స్ రావాలంటే పూర్తిగా అవ్వదు మన తలకు కూడా ఆకులు అనేది పట్టించేసుకోవచ్చు దాంట్లో ఒక రోజుకి సరిపడా ఆయిల్ వచ్చేస్తుంది దాంట్లో కూడా చూసారా ఆయిల్ కలర్ ఎలా వచ్చేసిందో మంచిగా మన హెడ్కి ఇది మసాజ్ చేసినట్టు పెట్టేసుకుంటే మన హెయిర్ గ్రోత్ వస్తుంది ప్లస్ మనం మంచిగా నల్లగా కూడా వచ్చేస్తాయి మన హెయిర్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్